తండ్రితో కలిసి పొలానికి వెళ్లిన మూడేళ్ల బాలిక ప్రమాదవశాత్తు 250 అడుగుల బోరుబావిలో పడిపోయింది. పుట్టినరోజునాడే చిన్నారి బోరుబావిలో పడిపోవడం వల్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లా కాసర్ అనే గ్రామంలో తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లిన సౌమ్య అనే మూడేళ్ల చిన్నారి సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సాయంత్రం 4 గంటలకు పాప పుట్టినరోజు వేడుకల కోసం బంధువులు తల్లిదండ్రులు అంతా సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు వందల 250 లోతు గల బోరుబావిలో బాలిక 25 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు గుర్తించిన అధికారులు చిన్నారిని రక్షించేందుకు సహాయ బృందాలను రంగంలోకి దించారు. ప్రొక్లైన్లతో బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వి 5.5 గంటల తర్వాత చిన్నారిని బయటకు తీయగలిగారు. ఇక అప్పటికే సౌమ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు బాలికకు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. కొన్ని గంటల తర్వాత ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పాప పుట్టినరోజునాడే ఈ ఘటన జరగడం మరింత విషాదాన్ని నింపింది. కళ్ళ ముందు ఆడుకుంటూ తిరిగిన చిన్నారి ఇక లేదని తెలిసి ఆ కుటుంబం కన్నీరు మున్నీరైంది. అయితే గతేడాది బోరుబావి వేసినప్పటికీ నీరు పడలేదు. ఆ తర్వాత బోరుబావిపై మట్టిని వేసి పూడ్చారు. కానీ వర్షాల కారణంగా మట్టి అంతా కిందకి దిగడంతో దాదాపు 25 అడుగుల వరకు గుంత ఏర్పడిందని అధికారులు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.